Hi friends, Mother here. ఈ వీడియోలో మనం చూడబోయేది నెక్స్ట్ ఛానల్ అనలైటిక్స్ అలాగే ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ క్రియేట్. సో ముందు లాస్ట్ వీడియోలో మనం కమ్యూనిటీ వరకు చూసాం కదా, ఈ వీడియోలో మనం ఛానల్ దగ్గర నుంచి సో ముందు ఛానల్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో వన్స్ ఇలా ఛానల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ వన్ స్టాటస్ అండ్ ఫ్యూచర్స్. సో మీ యూట్యూబ్ ఛానల్లో మీకు కాపీ రైట్ స్టాటస్ అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్టాటస్ అని ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీ వీడియోస్లో ఏదైనా యూట్యూబ్ గైడ్లైన్స్ కాకుండా వేరేగా చేశారనుకోండి మీరు, సో మీ మీద కాపీ రైట్స్ పడతాయి అన్నమాట. సో ఆ స్ట్రైక్ పడ్డదంటే మీకు 15 మినిట్స్ వీడియో అప్లోడ్ చేయలేరు, అలాగే మీరు సొంతంగా వాల్పేపర్ అప్లోడ్ చేయలేరు. సో ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి అన్నమాట. సో వన్స్ మీకు కంప్లీట్గా స్ట్రైక్స్ వచ్చాయనుకోండి, మీకు మీ ఛానల్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాపీరైట్ స్టేటస్ అనేది మనం ఒక సపరేట్ వీడియోలో చూద్దాం, ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ మనకి ఏమైతే ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయో అవన్నీ ఫ్యూచర్స్ మనం మన ఛానల్లో వాడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి అప్లోడింగ్, సో మనం వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వీడియో ఎడిటర్, సో మనం వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ మానిటైజేషన్, సో అంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ ప్లే చేయొచ్చు అన్నమాట మన యాడ్స్లో. అలాగే నెక్స్ట్ వన్ లైవ్ స్ట్రీమింగ్, సో మనం లైవ్గా మన వ్యూవర్స్తో మాట్లాడచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఎనేబుల్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే లాంగర్ వీడియోస్, సో మనం 15 మినిట్స్ కన్నా ఎక్కువ లాంగర్ వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు అన్నమాట మన యూట్యూబ్లోకి. అలాగే మనం ప్రైవేట్ వీడియోస్ అన్లిస్టెడ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే కస్టమ్ థంబ్నైల్స్, అంటే మనకంటూ ఒక సొంతంగా థంబ్నైల్ క్రియేట్ చేసుకుని ఆ వీడియోకి అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది డిసేబుల్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియోలో థంబ్నైల్ యూట్యూబ్ తీసుకుంటుంది అన్నమాట, ఏ థంబ్నైల్ కరెక్ట్గా ఉందో అది. సో మనం సొంతంగా ఒకటి అప్లోడ్ చేయలేం. సో సొంతంగా చేయాలంటే ఈ కస్టమ్ థంబ్నైల్స్ అనేది ఎనేబుల్ అయి ఉండాలన్నమాట. అలాగే ఎక్స్టర్నల్ యానోటేషన్స్, సో అంటే ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ కాకుండా వెబ్సైట్ ఉందనుకోండి, సో దాని లింక్స్ మీరు డైరెక్ట్గా మీ వీడియోస్లో ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో దాన్ని ఎక్స్టర్నల్ యానోటేషన్స్ అంటాం, ఓకేనా? అలాగే మీకు పెయిడ్ కంటెంట్, సో పెయిడ్ కంటెంట్ అంటే మనం సొంతంగా ఒకటి అడ్వర్టైజ్మెంట్ అనేది మనం వీడియోస్లో ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఇది 1000 వ్యూస్ దాటితే కానీ ఇది ఎనేబుల్ అవ్వదు. అలాగే సూపర్ చాట్ కూడా 1000 వ్యూస్ దాటితే కానీ ఎనేబుల్ అవ్వదు అన్నమాట. సో అలాగే మనం నెక్స్ట్ వన్ కస్టమ్ యూఆర్ఎల్. సో వన్స్ మనం 100 వ్యూస్కి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనం కస్టమ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అంటే మనకంటూ సొంతంగా ఒకటి ఛానల్ నేమ్ వస్తుంది, అంటే యూఆర్ఎల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఛానల్ గో యాప్స్ తెలుగు అని ఉందా, ఇక్కడ మనం కింద చూసుకుంటే youtube.com/cgoapps-telugu. సో ఇది మన సొంత ఛానల్ అనమాట యూఆర్ఎల్ అది. సో అంతవరకు ఇది ఎనేబుల్ అవ్వనంత వరకు మనకి ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుంటుంది, ఓకే? అలాగే నెక్స్ట్ వన్ కంటెంట్ ఐడి ఏపీఆర్, సో ఇది కూడా మనకు అవసరం లేదు వస్తానికి. సో ఇక్కడ అన్నీ ఎనేబుల్ అయి ఉన్నాయా లేవా చూసుకోవచ్చు అనమాట స్టేటస్ అండ్ ఫ్యూచర్స్లో. నెక్స్ట్ వన్ మానిటైజేషన్, సో ఈ మానిటైజేషన్స్ అంటే మనం యాడ్సెన్స్కి లింక్ ఇవ్వచ్చు అన్నమాట. సో యాడ్సెన్స్కి మనం లింక్ ఇవ్వడం ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్స్ ప్లేస్ చేయొచ్చు. సో ఈ మానిటైజేషన్ ఎలా చేయాలో మీకు కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ వన్ అప్లోడ్ డిఫాల్ట్స్, సో ఒకవేళ మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తున్నారనుకోండి, సో డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అన్నీ అప్లై అయిపోవాలంటే అప్లోడ్ డిఫాల్ట్స్లో మీరు ఏవైతే చేస్తారో అవన్నీ మీకు ఆటోమేటిక్గా కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ప్రైవసీ, పబ్లిక్, సో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ దాని కేటగిరీ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను పెట్టుకున్నాను. అలాగే డిస్క్రిప్షన్, నేను కొంచెం శాంపిల్ డిస్క్రిప్షన్ ఇలా రాసుకున్నాను. సో నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తే ఈ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. సో నాకు తగ్గట్టు నేను మార్చుకోవచ్చు, ప్రతిసారి కాపీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ట్యాగ్స్, సో ఈ ట్యాగ్స్లో కొన్ని ట్యాగ్స్ కామన్గా ఉన్నాయనుకోండి, సో అవి జస్ట్ మీరు ఇక్కడ రాసేసుకుంటే ప్రతి వీడియోకి ఈ కామన్ ట్యాగ్స్ అనేవి అప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ కామెంట్స్ అండ్ రేటింగ్స్, సో మీరు కామెంట్స్ ఎలా చేయాలి వీడియోస్ కనుకుంటే ఇక్కడ టిక్ చేయొచ్చు. అలాగే వ్యూవర్స్ రేటింగ్ చేయాలి వీడియో కనుకుంటే ఇది కూడా టిక్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ మానిటైజేషన్ విత్ యాడ్స్, సో మీ వీడియోకి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ఫార్మాట్, సో అడ్వర్టైజ్మెంట్లో మనకి స్కిప్ యాడ్స్ ఉంటాయి, స్పాన్సర్ కార్డ్స్ ఉంటాయి, అలాగే ఓవర్లే వీడియోస్, అంటే వీడియో మన వీడియో ప్లే అవ్వకముందు ఒక 30 సెకండ్స్ వీడియో అలాగే ప్లే అవుతాయి అన్నమాట. సో అవి యాడ్స్. సో మీరు ఏవైతే యాడ్స్ కావాలనుకుంటున్నారో అవి ఒకటే టిక్ చేయొచ్చు, అన్నీ కావాలనుకుంటే అన్నీ టిక్ చేయొచ్చు. సో ఇందులో బెటర్ ఏంటంటే అన్నీ టిక్ చేసుకుంటే మనం ఎక్కువ రెవెన్యూ రానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వీడియో ఛానల్ వచ్చి నేను తెలుగు కాబట్టి నేను తెలుగు సెట్ చేసుకున్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్ క్యాప్షన్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మామూలుగా వదిలేయచ్చు.
నెక్స్ట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్. సో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అన్నది 1000 వ్యూస్ దాటితే కానీ మీకు రావన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఫ్యూచర్ కంటెంట్. సో ఇక్కడ ఫ్యూచర్ కంటెంట్ ఏంటంటే, ఒకవేళ మీరు 5-6 వీడియోస్ అప్లోడ్ చేశారు, సో 7th వీడియో అప్లోడ్ చేస్తున్నారు మీరు, సో దాన్ని ఫ్యూచర్ వీడియో అంటాం అన్నమాట. సో ఆ వీడియో ప్రతి వీడియోకి ప్లే అవుతున్న ఒక 10 సెకండ్స్ ముందు లేదా వీడియో అయిపోతున్న ముందు మీరు ఆ ఫ్యూచర్ వీడియోని చూపించవచ్చు అన్నమాట. చూసారా? సో ఇక్కడ ఇలా వీడియో ప్లే అవుతుంటుంది. ఎండ్ ఆఫ్ ద వీడియో దగ్గర ఒక చిన్న బాక్స్ వస్తుంది అన్నమాట. సో ఈ వీడియో కూడా చూడండి అండి. సో దీన్నే ఫ్యూచర్ వీడియో అంటాం. సో మనకు నచ్చిన వీడియోని మనకు సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. ఈ బ్రాండింగ్లో ఏంటంటే, సో నెక్స్ట్ వన్ బ్రాండింగ్. సో ఈ బ్రాండింగ్ వాటర్మార్క్ అంటే ఏంటంటే చెప్తాను మీకు. ఒక వీడియో మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసాం, ఆ తర్వాత మన ఇక్కడ బ్రాండింగ్లో వాటర్మార్క్ ఇచ్చామనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో దగ్గర మన లోగో ఏమైతే అక్కడ అప్లోడ్ చేస్తున్నామో అది రావడం జరుగుతుంది అన్నమాట. సో మీకు చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక వీడియో చూడండి, ఇక్కడ వీడియో దగ్గర ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గర చూసారా, ఇక్కడ గో యాప్స్ తెలుగు అని లోగో వచ్చింది అలాగనమాట. సో దీన్నే వాటర్ మార్క్ అంటాం. సో ఇక్కడ యాడ్ వాటర్ మార్క్ క్లిక్ చేసి మీరు ఫోటో అప్లోడ్ చేశారనుకోండి, సో అది మీకు వీడియోలో కనబడడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ అడ్వాన్స్. సో ఈ అడ్వాన్స్లో మన కంట్రీ, అలాగే మన ఛానల్ యొక్క కీవర్డ్స్, సో ఇవన్నీ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఇది టిక్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీకు యాడ్సెన్స్ అకౌంట్ అయినా, సారీ యాడ్వర్డ్స్ అకౌంట్ అయినా ఉంటే మనం డైరెక్ట్గా ఇక్కడే లింక్ చేయొచ్చు అనమాట యాడ్వర్డ్స్. సో ఈ యాడ్వర్డ్స్ ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ గూగుల్లో ఇవ్వచ్చు, అలాగే అందులో మనం కీవర్డ్స్ అవి కూడా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, సో ఆ వెబ్సైట్ని మీరు ఇక్కడ టైప్ చేసి దాన్ని మీరు వెరిఫై చేస్తే అది మీకు అసోసియేటెడ్ వెబ్సైట్ కింద అవుతుంది అనమాట. అంటే మీ యానోటేషన్స్లో ఎండ్ స్క్రీన్స్లో ఆ వెబ్సైట్ మీ నేమ్ మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లింక్ ఇవ్వకపోతే మీరు వెబ్సైట్ లింక్ అనేది మీ యూట్యూబ్లో వాడలేరు. సో ఇక్కడ వన్స్ మీరు ఆ లింక్ ఇస్తే కానీ మీరు ఈ లింక్ని మీ వీడియోస్లో వాడలేరు అనమాట. ఓకేనా? అలాగే ఛానల్ రికమెండేషన్. సో అలౌ మై ఛానల్ టు అపియర్ ఆన్ అదర్ ఛానల్ రికమెండేషన్. సో మన ఛానల్ వేరే ఒక ఛానల్స్ కనబడాలనుకుంటే ఇక్కడ టిక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది వచ్చి ఛానల్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో మనం అనలైటిక్స్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.